టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. శర్వానంద్ కారు రేంజ్ రోవర్ హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లోని జంక్షన్ దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్ కారును కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే ప్రమాద సమయంలో కారులో శర్వానంద్ లేడని వార్తలొచ్చాయి. కానీ ఆయన కారులోనే ఉన్నారని, స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని శర్వాని హాస్పిటల్కు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టాలీవుడ్ లో శర్వానంద్ హీరోగా దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవలే శర్వానంద్ కు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితారెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ వీరి వివాహానికి వేదిక కానుంది. జూన్ 2-3 తేదీల్లో గ్రాండ్ గా వివాహ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శర్వానంద్ కారుకు ప్రమాదం జరిగిందని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.